Hey family, I'm your host SMG and welcome back to our channel Anger on FF. So, boss, you all video lo manam vachesi rotation track meedaithe tutorial chesam anamata. So, entante so deentlo clear cut ga rotation track anedi ela use cheyali, rotation anedi manam ela cheyali. So, crosshair me depend ayi distance batti rotation ela chesthe manaki head joint lu padthay mottham clear cut ga point to point tho nenaithe meeku explanation aithe isthanu anamata. So, inka entante so etuvanti delay lekunda manam aithe video lo gelipotham. So, boss, rotation track gurinchi aithe andarki telisinde. మనం రొటేషన్ ట్రాక్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందో తెలుసా, కానీ మాక్సిమం చాలా మందికి తెలియదు, కొంతమందికి తెలుస్తుంది. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రొటేషన్ ట్రాక్ అనేది దేని మీద డిపెండ్ ఉంటుంది? సో సింపుల్గా చెప్పాలంటే ఒకటి క్రాస్ హెయిర్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రేంజ్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని మనమైతే రొటేషన్ ట్రాక్ ద్వారా వన్ ట్యాప్లు కొట్టచ్చు, లేదా ఏఆర్ఎంతో డ్రాగ్ కూడా చేయొచ్చు అనమాట. హెడ్ షాట్లు కూడా పడతాయి ఈజీగా. సో ఎందుకు క్రాస్ హెయిర్ మీద అండ్ రేంజ్ మీద డిపెండ్ అయ్యి ఉండదు? సో మనం దీనికోసం మన తెలుగు వాళ్ళ కోసం అయితే ఇప్పటి వరకు ఈ చెప్పిన విధానంలో ఎవరో హిందీ వాళ్ళు కూడా తెలియదు అనమాట. సో ఈ ట్రిక్ని అయితే మన తెలుగులో మనమే ఫస్ట్ చెప్తాం అనమాట. సో బాస్, ఇక్కడ కనుక ఈ పిక్లో చూస్తుంటే మనం వచ్చేసి అలోక్ మామ ఉన్నాడు కదా. సో ఆ ఒక ఏరియాస్ ఏదైతే డివైడ్ చేశానో, లాంగ్ రేంజ్ రొటేషన్ ట్రాక్ ఏరియా ఒకటి, మిడ్ రేంజ్ రొటేషన్ ట్రాక్ ఏరియా అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ షార్ట్ రేంజ్ యొక్క రొటేషన్ ట్రాక్ ఏరియా అనమాట. సో ఈ రేంజ్లో మీరు డిస్టెన్స్ బట్టి రొటేషన్ ట్రాక్ అనేది ప్రొడ్యూస్ చేయాలన్నమాట. సో ఈ టైంలో మీ క్రాస్ ఐర్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, సో దానికోసం కూడా నేనైతే ఒక చిన్న పిక్ అయితే ఎడిట్ చేశాను అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, సో మీరు కనుక లాంగ్ రేంజ్లో ఉంటే ఎనిమికి, సో మీ యొక్క క్రాస్ హెయిర్ అనేది ఫుట్ దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఫుట్ దగ్గర పెట్టుకోవాలంటే మరీ ఫుట్ దగ్గర పెట్టేయకూడదు, సో స్లైట్గా రైట్కి కానీ లెఫ్ట్కి కానీ పెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎనిమికి మిడ్ రేంజ్లో ఉన్నప్పుడు మనం క్రాస్ హెయిర్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, సో ఇక్కడ రెడ్గా కనిపిస్తుంది కదా, సో అది వచ్చేసి మన క్రాస్ హెయిర్ అనమాట. సో మీరు కనుక చెస్ట్ ఏరియాలో మిడ్ రేంజ్లో ఉంటే ఎనిమికి, సో క్రాస్ హెయిర్ అనేది ఆ లెవెల్లో పెట్టుకోవాలన్నమాట పిక్చర్లో చూసినట్లుగా. అదే కనుక క్లోజ్ రేంజ్లో ఉంటే మీరు ఖచ్చితంగా మీ ఎయిమ్ వచ్చేసి అంటే క్రాస్ హెయిర్ వచ్చేసి వైట్లోనే ఉంచాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి బాగా రైట్కి కానీ లెఫ్ట్కి కానీ పెట్టుకోవాలన్నమాట. సో ఇలా క్లోజ్ రేంజ్లో దూరంగానే పెట్టాలన్నమాట. ఎయిమ్ వచ్చేసి అంటే క్రాస్ హెయిర్ వచ్చేసి రెడ్ మాత్రం రానివ్వకూడదు. సో ఎందుకు రానివ్వకూడదు నేనైతే చూపిస్తాను. ఇది ట్యుటోరియల్ వీడియో కాబట్టి క్లియర్ కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది బాస్. సో ఇక్కడ చూడండి, సో ఇప్పటి వరకు మీకైతే పిక్చర్ ద్వారా ప్రతిదీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ పిక్చర్స్తో చెప్పేసి ఎగ్గొట్టేస్తాం అనుకుంటాడేమో అనుకుంటున్నారేమో మీరు, సో అనుకోవద్దు. ఇప్పుడైతే మనం వీడియో క్లిప్స్లోకి అయితే వెళ్ళిపోదాం, సో ఇంకా క్లారిటీగా మీకైతే అర్థమైపోద్ది అనమాట వీడియో వచ్చేసి. సో ఇప్పుడు కనుక ఈ వీడియో క్లిప్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు ఖచ్చితంగా రొటేషన్ ట్రాక్ ద్వారా వన్ ట్యాప్ అయితే ఈజీగా కొట్టగలుగుతారనమాట. సో ఇప్పుడు చూడండి. సో బాస్, ఫస్ట్ వచ్చేసి మనకి లాంగ్ రేంజ్ రొటేషన్ ట్రాక్ అనమాట. సో ఇందాక చూపించిన పిక్చర్లో టైప్లో నా క్రాస్ హెయిర్ అనేది ఎక్కడ పెడతానో, సో ఏ విధంగా ట్రాక్ చేస్తానో మీరు నా స్క్రీన్ ట్యాప్స్ ద్వారా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. రొటేషన్ అనేది ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తున్నానో కూడా సో ఈజీగా మీరు చూడండి. సో పిక్చర్లో చెప్పినట్టుగానే నేను లాంగ్ రేంజ్ రొటేషన్ ట్రాక్కి నా క్రాస్ హెయిర్ వచ్చేసి ఫుట్ దగ్గర పెడతాను అనమాట. ఫుట్కి స్లైట్లీ రైట్కి కానీ లెఫ్ట్ కానీ పెట్టి ట్రాక్ చేస్తానమాట రొటేషన్తో. ఈజీగా వాడికైతే హెడ్ షాట్లు పడుతున్నాయి. సో బాస్, ఇప్పుడు మనమైతే మిడ్ రేంజ్ రొటేషన్ ట్రాక్ అయితే క్రాస్ హెయిర్ అనేది ఎక్కడ పెట్టాలి, ఎలా రొటేట్ చేస్తూ ట్రాక్ చేయాలనేది చెప్తాను చూడండి. సో బాస్, ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇది మిడ్ రేంజ్ అనమాట. మిడ్ రేంజ్లో నేను చెప్పాను కదా ఈ క్రాస్ హెయిర్ అనేది కొంచెం రెడ్ వచ్చి చెస్ట్ ఏరియాలో కానీ స్టమక్ ఏరియాలో కానీ పెట్టాలని చెప్పి. సో చూసారు కదా, ఇలా పెట్టిన తర్వాత ట్రాక్ చేస్తుంటే రొటేషన్తో పాటు సో చూసారు కదా హెడ్ షాట్లు బాగా పడుతున్నాయి కదా. సో ఈ విధంగా మీరు కూడా మిడ్ రేంజ్లో క్రాస్ హెయిర్ని చెస్ట్కి స్లైట్లీ రెఫ్ట్ కానీ ఒక రైట్కి కానీ పెట్టి ట్రాక్ చేస్తే హెడ్ షాట్లు పడతాయన్నమాట ఇలాగా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వెరీ షార్ట్ రేంజ్లో మనం రొటేషన్ ట్రాక్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. సో చాలామంది అడుగుతూ ఉంటారు కదా నన్ను, వచ్చేసి నన్నే కాదు చాలామంది యూట్యూబర్స్ని అడుగుతూ ఉంటారు షార్ట్ రేంజ్లో M1887తో హెడ్ షాట్ ఎలా కొట్టాలి వెరీ షార్ట్ రేంజ్లో. సో ఇక్కడ కనుక మీరు చూస్తుంటే ఇది ఒక వెరీ షార్ట్ రేంజ్ అనమాట, నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో వెరీ షార్ట్ రేంజ్లో మీరు ఏం చేయాలంటే మీ క్రాస్ హెయిర్ అనేది అసలు రెడ్ రానివ్వకూడదు అనమాట. సో రెడ్ వస్తే కనుక ఖచ్చితంగా మీకు ఎయిమ్ అనేది బాడీ మీద లాక్ అయిపోద్ది అనమాట, హెడ్ షాట్లు పడవు. సో ఈ విధంగా మీరు మీ క్రాస్ హెయిర్ని కనుక హెడ్ రేంజ్లో పెట్టి, సో అంటే లెఫ్ట్కి పెట్టి బాగా రెడ్లో రానివ్వకుండా వైట్లో నుంచి కనుక పర్ఫెక్ట్గా రొటేషన్ ట్రాక్ చేస్తే, సో ఈ క్లిప్స్లో అబ్జర్వ్ చేసినట్టుగా, సో మీరు కూడా షార్ట్ రేంజ్లో పర్ఫెక్ట్గా హెడ్ షాట్లు కొట్టగలుగుతారనమాట. సో ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది మనమేమి హ్యాకర్లం కాదు అండ్ ఐఫోన్లు కూడా లేవనమాట మనకైతే. సో ప్రతిదీ హెడ్ షాట్లు కొట్టేయడానికి, సో ఫోన్ ఉంటే హెడ్ షాట్లు పడిపోతాయంటే కాదన్న, సో మెయిన్గా మనకు స్కిల్ కావాలన్నమాట, స్కిల్ ఉంటేనే హెడ్ షాట్లు పడతాయి. సో ఈ విధంగా మీరు షార్ట్ రేంజ్లో కూడా M1887తో కానివ్వండి, డెజర్ట్ టైర్లో కానివ్వండి, ఏ గన్ అయినా షార్ట్ గన్ అవ్వండి, సో వన్ టాపుల్ గన్లు ఏదైనా సరే, సో షార్ట్ రేంజ్లో కూడా హెడ్లో అయితే కొట్టచ్చు అనమాట రొటేషన్ ట్రాక్ యూస్ చేసి.
సో నేను ఇప్పటి వరకు యాడమ్ గారిని నుంచోబెట్టి చెప్పేసాను అనుకున్నారు కదా. సో నేను దీని ద్వారా కొన్ని క్లిప్స్ అయితే చూపిస్తాను చూడండి. సో రొటేషన్ ట్యాగ్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేశాను ట్రైనింగ్ గ్రౌండ్లో. సో బాస్ ఇప్పుడు నేను చూపించబోయే క్లిప్స్ని అయితే నా ఫైర్ బటన్ని అబ్జర్వ్ చేయండి మీరు. సో ఇక్కడ చూడండి నేను రొటేషన్ ట్రాక్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేశాను. ఎనిమి వస్తున్నాడు చూశారు కదా, సింపుల్గా రొటేట్ చేశానమాట, హెడ్ షాట్ అయితే పడిపోయింది. ఇక్కడ కూడా అంతే. సో నా ఫైర్ బటన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. సో రొటేషన్ ట్రాక్ అనేది ఎలా ప్రొడ్యూస్ చేయాలో. సో బాస్ ఇప్పటి వరకు ఇంత చివరి వరకు వీడియో చూశారు కాబట్టి ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ మనం అయితే నెక్స్ట్ వీడియో కలుద్దాం. సో యాంగ్రీ వన్ సైనింగ్ ఆఫ్.